ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చిన వైద్య శాఖ కీలక అధికారిపై ఉచ్చు బిగుంది స్వర్ణ సెంటర్ల అనుమతి రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం విజయవాడలో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడిచిన స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదంలో పది మంది కోవిడ్ రోగులు చనిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ ఘటనలో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రధానంగా గుర్తించింది అగ్ని ప్రమాదం జరగడానికి నిబంధనల ఉల్లంఘనతో పాటు కోవిడ్ సెంటర్లు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని తేలింది రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటరే కాకుండా బెజవాడలో అనుమతులు పొందిన అన్ని కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇలాంటి కోవిడ్ కేంద్రాలకు అనుమతులు ఇవ్వడంతో ఓ అధికారి కీలకంగా వ్యవహరించారని గుర్తించారని సమాచారం కృష్ణా జిల్లాలో ప్రమాదం జరిగే సమయానికి ఇరవై నాలుగు కోవిడ్ సెంటర్లకు ప్రభుత్వ అనుమతి ఉంది ప్రమాదం తర్వాత తొమ్మిది కోవిడ్ సెంటర్లలో అవకతవకలు బయటపడ్డాయి దీంతో వాటికి అనుమతులు రద్దయ్యాయి కోవిడ్ సెంటర్లకు అనుమతుల్లో జిల్లాకు చెందిన వైద్యశాఖ కీలకాధికారి చక్రం తిప్పినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది పదవి విరమణకు దగ్గరలో ఉన్న కారణంగా ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అనుమతులు ఇచ్చినట్టు సర్కారు గుర్తించింది కోవిడ్ సెంటర్లకు అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కోవిడ్ సెంటర్లో పర్మనెంట్ గా పలమాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ ఎనస్థిషియా డాక్టర్లు తప్పనిసరిగా ఉండాలి అయితే అనుమతి పొందినప్పుడు లిస్టు చూపించి కోవిడ్ సెంటర్ అనుమతి తీసుకుంటున్నారు ఆ డాక్టర్లు బెజవాడలో అన్ని ఆసుపత్రుల్లో షిఫ్టుల్లో పనిచేయడం వల్ల అత్యవసర సమయాల్లో కోవిడ్ రోగులకు వైద్యం అందని దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి పది మంది డాక్టర్ల లిస్టు క్వాలిఫైడ్ నర్సులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అవేమీ కోవిడ్ సెంటర్లలో కనిపించదు అయినా సరే జిల్లాకు చెందిన వైద్యశాఖ కీలకాధికారి చక్రం తిప్పి వీరికి అనుమతులు ఇప్పించారని గుర్తించారు ప్రైవేట్ కోవిడ్ సెంటర్లలో వెంటిలేటర్లు ఆక్సిజన్ సరఫరా సిస్టమ్ ఫైర్ సేఫ్టీ ఐసీయూ బెడ్స్ అన్ని పరిశీలించి మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఫైర్ సేఫ్టీ ఎన్వోసీలు లేకపోయినా వైద్యశాఖ కీలకాధికారి ఫైర్ అధికారితో కలిసి అనుమతులు ఇచ్చేశారు కోవిడ్ రోగుల నుంచి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం పది నుంచి ఇరవై వేలలోపు మాత్రమే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది కానీ కోవిడ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా లక్షలు వసూలు చేశాయి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ప్యాకేజీలతో కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నివేదిక రెడీ చేశారు జిల్లా వైద్యశాఖ అధికారి అక్రమాలపై కూడా రిపోర్టు తయారైంది అధిక బిల్లుల సంగతి వైద్య శాఖ అధికారి దృష్టికి వచ్చినా కలెక్టర్ చెప్పకుండా ఆయన్ని తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది దీంతో అధికారులు మొత్తం వ్యవహారంపై ఆ అధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారట రిటైర్మెంట్ దగ్గర పడిందని ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన సదరు అధికారిపై రిటైర్ అయినా చర్యలు ఉంటాయని ప్రభుత్వం సంకేతాలిస్తోంది